ఈరోజు మీకు ఒక చిన్న కథ చెప్తూ ఉంటాను. చాలామంది నేను జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాను, ఏమీ చేయలేకపోతున్నాను, నా వల్ల అవుతుందో లేదో అని కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు. దయచేసి వద్దు, కాన్ఫిడెన్స్ని కోల్పోవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి మీలోనే ఉంది, అది మీకు తెలియదు. వేరే వాళ్ళని చూసి వెతుకుతూ ఉన్నారు అంతేకాని మీలో ఏముంది, మీ సత్తా ఏంటి అని మీకు తెలియదు. మీ గురించి మీరు ఆలోచించండి, మీ సత్తా బయటపడుతుంది నిజం. ఎందుకంటే నేను పురాణాలు చదువుతూ ఉంటాను, అందులో ఒక గొప్ప కథ ఉంది. ఒకసారి దేవతలందరూ కూడా చర్చించడగా మనిషికి తెలియని ఒక అద్భుతమైన శక్తిని ఎక్కడైనా దాచాలి అని ప్లాన్ చేస్తారు. అంటే చూడండి, మనిషికి తెలియని శక్తిని ఎక్కడైనా దాచాలి అంటే మనిషి ఎంత బుద్ధివంతుడు అనేది దేవతలు కూడా ముందుగానే తెలుసు. అందువలన వాళ్ళు చర్చించగా మనుషులు ఎక్కడ ఏ శక్తిని దాచినా కూడా దాని గురించి తెలుసుకొనిస్తూ ఉన్నారు. ఒక గొప్ప శక్తిని మనం దాచాలి అని వాళ్ళు మాట్లాడుతుండగా ఒక దేవతుడు అంటే ఒక దైవుడు చెప్తూ ఉంటారు, ఒక దేవత చెప్తుంది, దీన్ని సముద్రంలో కింద దీన్ని దాచేద్దాము, సముద్రం కింద దాచేద్దాము అంటారు. మరొకడు దైవగణం చెప్తుంది, మరొక దేవుడు చెప్తాడు, ఇది లేదు, దీన్ని ఆకాశంలో స్పేస్లో దాచేద్దాము. ఇంకొకరు చెప్తారు కొండ పైన ఎక్కడైనా శిఖరాల పైన దాచేస్తాము. మరొక దేవుడు చెప్తారు లేదు లేదు, పెద్ద అడవులు మధ్యలో పెట్టేస్తాము, ఎవరు వెళ్ళడానికి అవ్వదు అని. అలా ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఒక బుద్ధిమంతమైన దేవుడు చెప్తాడు. అన్ని దేవతలు బుద్ధివంతులే, అన్ని దేవుళ్ళు బుద్ధివంతులే, అయినా అందులో కొంచెం జ్ఞానం ఎక్కువ ఉన్న ఒక దేవుడు చెప్తాడు. దేవతల్లో ఒకరు చెప్తారు, వారు ఎక్కడ దాచేసినా మనుషులు చాలా బుద్ధివంతులు, ఎక్కడ దాచేసినా వాళ్ళు పసిగట్టేస్తారు, కానీ వాళ్ళకు తెలియకుండా వాళ్ళ ఒకటి ఉంది, అంతరాళం. ఆ అంతరాళంలో దాచేస్తాం. ఎప్పుడు కూడా మనిషి వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళ మనుషుల గురించి, వాళ్ళ గురించి, వాళ్ళు చేసేదాన్ని ఇతరుల్లోనే చూస్తూ ఉంటారు, కానీ తన అంతరాళం ఏంటి అని ఎవరు ఆలోచించరు. అందుకే వాళ్ళ అంతరంగంలోనే దాచేస్తే ఆ శక్తిని వాళ్ళు బయటపెట్టలేరు అని భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా, వాళ్ళకి అంటే మనిషికి తెలియని దేవతల్లో ఉన్న శక్తిని మనిషిలో కూడా అంతరంగంలో దాచేస్తారు. ఆ అంతరంగంలో ఉన్న దాచిన శక్తి బయటికి రావాలంటే యోగ ధ్యానం. అందుకే ఆ అంతరంగాన్ని అప్పుడు చెప్పాడంట భగవంతుడు, నిజమే అంతరంగంలో దాచేస్తే ఈ శక్తి బయటపడదు, ఎవరైనా అంతరంగంలో ఉన్న శక్తిని తెలుసుకుంటే వాడు మేధావి, అపరమైన జ్ఞానవంతుడు, వాళ్ళు వందల్లో ఒక్కడవుతాడు, తెలుసుకున్న వారు అందరిలాగే ఉంటారు, నిజమేని మనిషి అంతరంగంలో దాచేశారు. అందుకే వీక్షకులందరికీ నేను తెలియచేసేది ఒకటే, మీ అంతరంగంలోనే మీకు కావలసిన ఉత్తరం, మీకు కావలసిన ప్రశ్నలకి ఆన్సర్, మీకు కావలసిన శక్తి మీ అంతరంగంలోనే ఉంది. దాన్ని బయటికి తీయాలంటే, ఆ అంతరంగంలో ఉన్న శక్తి బయటికి రావాలంటే మనము భగవంతుని సేవ ధ్యాన వ్యవస్థలోనే చేయాలి. అందుకే ధ్యానం సర్వానికి మూలం, ధ్యానంతో మనలో ఉన్న శక్తి బయటపడుతుంది. రోజు 5 నుంచి 4 నిమిషాల నుంచి 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు 20 నిమిషాలు వేదానికి చూడండి, ఫ్రెండ్స్తో 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తాం, హోటల్ వెళ్తే 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తాం, డ్రైవింగ్లో 1/2 అవర్ టైం స్పెండ్ చేస్తాం, కానీ నిద్ర వెళ్తూ ఉంటాం, ఎక్కడో మూవీ కూర్చొని 3 అవర్స్ స్పెండ్ చేస్తాం, అవన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. కానీ మీకోసం మీ సత్తా బయటికి జనాలకి చూపించాలంటే, మీలో ఉన్న శక్తి బయటికి రావాలంటే రోజుకి 20 నుంచి 30 నిమిషాలు 1/2 అవర్ టైం స్పెండ్ చేసి మెడిటేషన్ చేయండి. మీ అంతరంగం శుద్ధి అవుతుంది, మీ అంతరంగంలో ఉన్న శక్తి బయటపడుతుంది, ఖచ్చితంగా మీలో ఉన్న ఒక గొప్ప మేధస్సు, మేధావులు అంటాం కదా, అలాంటి వాళ్ళు మీరు కూడా ఒకరు అవుతారు. నిజం, ఇది సత్యం. మనలో ఉన్న శక్తి బయటపడినప్పుడే మనం ఎవరు అని తెలుస్తుంది. అలాగైతే ప్రతి ఒక్కళ్ళ కూడా భగవంతుని శక్తి ఉంది, అది తెలుసుకోవాలంటే మీ అంతరంగంలో వెతకండి. వెతకాలంటే మనం ధ్యాన వ్యవస్థకు వెళ్ళాలి. రోజు 20 నుంచి 30 నిమిషాలు ధ్యానం చేయండి, మీ అంతరంగం గురించి మీరు తెలుసుకుంటారు, మీలో ఉన్న శక్తి బయటపడుతుంది, అప్పుడు మీకు ప్రపంచంలో ఏదైనా ఎదిరించవచ్చు, ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. మీరు అనుకోని సాధించాలంటే మీలో ఉన్న శక్తి బయటపడాలి. అందుకు ఏం చేయాలి?
మీకు అర్థమైంది అనుకుంటా. మరిన్ని కొత్త విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకండి, మీకు నేను తెలియచేస్తున్నాను గురుతత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని విచారాలతో మళ్ళీ కలుసుకుందాం. బ్రహ్మోత్సవం.